అండ్ వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు లహరి రిసార్ట్స్లో ఉన్నామండి. మీకు కనపడేది వచ్చేసి లహరి రిసార్ట్స్, 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి ఇది. సో మీరు చూస్తుంది కూడా మొత్తం 100 ఫీట్ రోడ్డు. సో ఇటు మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే, ఇటు సైడ్ చూసుకుంటే మనం డైరెక్ట్గా శంకరపల్లి పాటంచేరు మెయిన్ రోడ్కి వెళ్తాము. సో ఇంకా ఇటు చూసుకుంటే డైరెక్ట్ మనం కొండకల్లు, పేరమెల్లినా, మోకిళ్ళ వెళ్తామండి. సో ఇదంతా 100 ఫీట్ రోడ్డు, లహరి రిసార్ట్స్లో ఉన్నాం. సో మనకి ఇక్కడ రీసేల్ ప్లాట్స్ ఒక 525 స్క్వేర్ యార్డ్స్. మనకు ఒక లహరి రిసార్ట్స్లోనే ఒక ప్రాజెక్ట్లో 2 ప్లాట్లు వచ్చాయండి, ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్. ఆ లొకేషన్ చూపించడం కోసం ఈ స్పాట్కి రావడం జరిగిందండి. సో మీకు తెలియదు కదా లహరి రిసార్ట్స్ అంటే వెస్ట్ హైదరాబాద్లో. సో మనకి ఎదురుగా లాంగ్లో మీకు ఎంట్రన్స్ ఆర్చ్ కనపడుతుంది కదా. అదే అండి సైట్, అదే. సో ఆ వెంచర్లోకి వెళ్తున్నామండి ఇప్పుడు మనం. నేను మీకు ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ లేఅవుట్తో సహా, ఎన్ని గజాలు ఉన్నాయి, మనకి ఏ ఫేసింగ్ ఉన్నాయి అనేది కూడా. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా డీటెయిల్స్ డిస్కస్ చేద్దామండి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆ ఎంట్రన్స్ పాయింట్, 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనం ఇప్పుడు వెంచర్ ఎంట్రన్స్ మనకి ఆర్చ్ ఏదైతే ఉందో ఆర్చ్ పాయింట్ దగ్గరికి వచ్చామండి ఎగ్జాక్ట్గా. సో నేను ఫింగర్తో చూపిస్తున్న అది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ అండి, మనకి లహరి రిసార్ట్స్ మెయిన్ రోడ్ అది. సో ఈ కనపడే ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఈ రోడ్ వచ్చేసి 50 ఫీట్ రోడ్ అండి. మనకి వెంచర్ 100 ఫీట్ రోడ్ నుంచి మన వెంచర్ ఎంట్రన్స్ ఆర్చ్ వరకు కూడా 50 ఫీట్ రోడ్ వేయడం జరిగింది వీళ్ళు. సో ప్రాజెక్ట్ అయితే వెల్ డెవలప్మెంట్స్ అయినటువంటి ప్రాజెక్ట్ అండి. సో మనకు వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్ కూడా చూస్తున్నారు కదా, మీరు వెంచర్ ఎంట్రన్స్ చూస్తేనే మీకు అర్థమైపో ఉండాలి దీని మెయింటెనెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా. సో ఇందుట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌజెస్ ఉన్నాయండి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి చాలా వరకు. సో ప్రాజెక్ట్ అయితే చాలా వెల్ డెవలప్మెంట్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి, ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. సో మనకి ప్రాజెక్టు వెంచర్ ఎంట్రన్స్లో నుంచి మనం ఇప్పుడు లోపలికి వచ్చేసాము. సో ఇప్పుడు మనకి వెంచర్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇదంతా కూడా కంప్లీట్గా మనకి ఆల్మోస్ట్ 8 ఎకర్స్ వరకు ఉంటుందండి, 8 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి ఇది. సో 8 ఎకర్స్ ప్రాజెక్ట్లో మనకు ప్లాట్ సైజెస్ వచ్చేసి మనకి 120 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి, ఇందులో 340 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి, ప్లస్ 482 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి, అండ్ 524 స్క్వేర్ యార్డ్స్ కూడా ఉన్నాయండి ఇందులో. సో అంటే మనకి ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినటువంటి ప్రాజెక్ట్ ఇది, ఆల్రెడీ మనకి సోల్డ్ అవుట్ అయిపోయింది ఈ ప్రాజెక్టు. బట్ ఏంటంటే ఇందులో కన్స్ట్రక్షన్స్, అండర్ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. ఇది వచ్చేసి బిసైడ్ లహరి డైమండ్ విల్లాస్ అండి. మనకి లహరి డైమండ్ విల్లాస్ ఏదైతే ఉందో లహరి డైమండ్ విల్లాస్ పక్కనే ఆనుకుని ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉందండి మనకి లహరి డైమండ్ విల్లాస్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌజెస్ ఉన్నాయి మనకు పక్కనే. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మనకి మెయిన్ అప్రోచ్ రోడ్లో ఉండి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అండి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అండి, వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ నుంచి కూడా డెడ్ ఎండ్ వరకు కూడా మెయిన్ అప్రోచ్ రోడ్డు మనకి 50 ఫీట్ రోడ్డు. సో ఈ మనకి ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి 40 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి, మినిమం ప్లాట్ సైజు, సారీ మినిమం మనకి రోడ్డు ఫీట్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఈ ప్రాజెక్ట్లో మనకి జాషువా ట్రీ అని చెప్పేసి మనకి ఒక కంపెనీ ఉందండి. సో వీళ్ళు వచ్చేసి మనకి ఇందుట్లో హౌజెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. అంటే మనకి ఇందుట్లో ఆల్మోస్ట్ మనకి హౌజెస్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఒక 60 హౌజెస్ వరకు వస్తున్నాయి ఇందుట్లో మనకి ఇండివిజువల్ విల్లాస్ అండి ఇవి. సో ప్రాజెక్ట్ అంతా కూడా మనకి అండర్ ప్రాసెస్లో ఉంది. సో ఆల్మోస్ట్ ప్లాట్స్ వైజ్గా చూసుకుంటే సోల్డ్ అవుట్ అయిపోయినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. బట్ మనకేంటంటే ఈ ప్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఇందుట్లో కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. సో మనకి ఇందుట్లో ఈ ప్రాజెక్ట్లో మనకి ఒక 2 ప్లాట్లు అయితే రీసేల్కి వచ్చాయండి, 2 ప్లాట్స్. అవి కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ వచ్చాయండి, 524 స్క్వేర్ యార్డ్స్ 2 ప్లాట్లు మనకి ఈస్ట్ ఫేసింగ్కి వచ్చాయి. సో ఆ 2 ప్లాట్స్ చూపించడం కోసం ఈ వెంచర్కి రావడం జరిగిందండి. ముందు నేను మీకు వెంచర్ ఎంట్రన్స్, వెంచర్ మనకి డెవలప్మెంట్స్ అన్నీ చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ఫైనల్ అప్రూవల్ వచ్చిందండి, ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయంటే మీరు ఆలోచించవచ్చు ఇందులో దీనికి ఫైనల్ అప్రూవల్ ఉందా లేదా అనేది. సో మనకేంటంటే ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వెంచర్ అయితే చాలా ప్లస్ పాయింట్ అండి. మనకి రెడీ టు కన్స్ట్రక్షన్, ఇప్పటికిప్పుడు మీరు అపార్ట్మెంట్స్ కట్టినా కూడా మనకి ఈజీగా సేల్ అవుతాయండి ప్లాట్స్, ఫ్లాట్స్. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి
ఈ మనకి ఫింగర్ పాయింట్లో చూపిస్తున్నాం కదా, అది వచ్చేసి మనకి డెడ్ ఎండ్ అండి. సో ఇక్కడ మనకి అటు రైట్కి లెఫ్ట్కి వచ్చేసి ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయి, మళ్ళీ మనకి ఇక్కడ మళ్ళీ ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయండి. అంటే మనకి ఇంటర్నల్ రోడ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, ప్లస్ పార్క్ లొకేషన్ కూడా ఆల్మోస్ట్ 1700 స్క్వేర్ యార్డ్స్లో మనకి పార్క్ లొకేషన్ ఇచ్చారు. సో ప్రాజెక్ట్ అంతా కూడా మంచి డెవలప్మెంట్స్ అయ్యాయండి, చాలా బాగున్నాయి. మనకి మీకు వెంచర్ ఎంట్రన్స్ పాయింట్లో కూడా, మీకు వెంచర్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నేను మీకు డైమండ్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అయ్యి ఆల్రెడీ అక్కడ లివింగ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ప్రాజెక్ట్ అంతా వెల్ డెవలప్మెంట్స్ అండి. కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి హౌజెస్ మీరు చూస్తుంది ఇప్పుడు, విల్లాస్ ఇవన్నీ కూడా 340 గజాల్లో మనకి విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి ఇందులో. సో ఈ లైన్లోనే, ఈ విల్లాలు ఉన్న లైన్లోనే మనకు 2 ప్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ కంప్లీట్గా 524 స్క్వేర్ యార్డ్స్ అండి, ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్. సో ఇంకా ఈ వెంచర్ యొక్క లొకేషన్ హైలైట్స్ విషయానికి వస్తే, ప్రాజెక్ట్ అయితే మనకి అటు బిసైడ్ మనకి కొండకల్లు మోకిళ్ళకి కానీ, ఇటు మనకి శంకరపల్లి పటాన్చెరు 100 ఫీట్ రోడ్డుకి కానీ మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ లహరి రిసార్ట్స్లో ఆల్రెడీ మనకి ఇన్స్టిట్యూషన్స్ పరంగా చూసుకున్నా కూడా మనకి ప్రాచీన గ్లోబల్ స్కూల్ ఉందండి ఇందులో. సో ప్లస్ మనకి చాలా నెంబర్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇందులో, ప్లస్ దాంతోపాటు లహరి రిసార్ట్స్ కూడా ఉందండి. సో సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేయడానికి, సో అన్ని విధాలా కూడా అనువైనటువంటి లొకేషన్ అండి. కొంచెం మనకి ఏంటంటే డెవలప్మెంట్స్ కొంచెం పూర్ ఉంటాయి, ఎందుకంటే మనకి చాలా ఓల్డ్ లేఅవుట్ కాబట్టి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీరు ఒక హౌస్ చూస్తున్నారండి, ఈ హౌస్ ఆల్రెడీ ఇందులో లివింగ్ ఉంటున్నారు, ఈ హౌస్ పక్కనే మనకి ప్లాట్స్ ఉన్నాయండి 2 ప్లాట్స్. సో మీకు లాంగ్లో మీకు పెంగుటిల్లా కనపడుతుంది, అది అవి వచ్చేసి లహరి డైమండ్ విల్లాస్ అండి, లహరి డైమండ్ విల్లాస్. అందుట్లో కూడా ఆల్రెడీ రెడీ రెసిడెంట్స్ ఉంటున్నారు రైట్ నౌ. సో మనకి ఈ పక్కన ఉన్న హౌజెస్కి అటు పక్క లహరి డైమండ్ విల్లాస్కి మధ్యలో వస్తాయండి మనకి ప్లాట్స్. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయండి ప్లాట్స్ కూడా, మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్. ఈ 524 స్క్వేర్ యార్డ్స్ అనేది ఎవరికైనా మనకి బిల్డింగ్ పర్పస్, అపార్ట్మెంట్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేసుకొని సేల్స్ చేసుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్ అవుతుందండి 524 కాబట్టి చాలా పెద్ద బిట్టు. సో మీకు లొకేషన్ హైలైట్స్ కూడా అన్నీ తెలుసుంటాయండి నాకు తెలిసి. సో ప్రాజెక్ట్ టైటిల్ అయితే ఇదండి. సో ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసి జాషువా ట్రీ అండి ఇది. సో అంటే ఇందుట్లో కన్స్ట్రక్షన్ అయ్యే విల్లాస్కి సంబంధించి మనకి కనపడేది. సో మనకి ఎదురుగా కనపడుతుంది కదా మీకు, అది వచ్చేసి ఎంట్రన్స్ పాయింట్ అండి, మనకి ఎంట్రన్స్ ఆర్చ్ అది మీకు కనపడేది అది. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా వీటికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. Thanks for supporting us.